రాయల చెరువుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో పర్యటించిన మేకపాటి రాయల చెరువు మరమ్మతు పనులను పరివేక్షించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పడవలో ప్రయాణం చేసి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గం ముంపు నిర్వాసిత పరిస్థితిపై ఆరా తీశారు. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో ప్రమాదకరంగా వర్షాలు కురిసినా ప్రభుత్వ యంత్రాంగం వేగంగా స్పందించడంతో నష్ట నివారణ చేయగలిగామని మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. సురేష్ తీసుకో. రండి సీగర్ రండి. ఆడికే పోదాం. ఆడి ఇది మైనర్ సీగర్ వచ్చారు. మన రవిసుబ్రహ్మణ్యం సార్ హెవీ రెయిన్ వల్ల మనకి ఎఫ్ఆర్ఎల్ కంటే 1.5 మీటర్ హైట్ లో ఇంపౌండ్ అయ్యి సార్ దానివల్ల సీపేజెస్ జనరల్ గా ఎత్త డ్యామ్లు ఉంటాయి కదా అవి కొంచెం ఎఫ్ఆర్ఎల్ లెవెల్ కంటే మనకు 1.5 మీటర్ దట్ ఈస్ రెడ్యూస్ టు ద నార్మల్ అది ఒక 15 మీటర్స్ అట్లా ప్రొవైడ్ చేసి సఫిషియంట్ విత్ పెంచేసి అక్కడ ఉంది సార్ నార్మల్ గా మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు మనకు అబ్జర్వ్డ్ ఇన్ఫ్లోస్ ప్రకారము 2500 ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. ఇప్పుడైతే 3500 మనం పంపిస్తున్నాము. ఓవరాల్ గా మనకు 2 రోజుల నుంచి మనం అబ్జర్వ్ చేసిందంటే 20 సెంటీమీటర్స్ అంటే మీరు ఇక్కడ కొంచెం ఎక్కువ దగ్గర ఓల్డ్ బడ్ కదా.